ఈరోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధానిని అమరావతిలో విజయవాడలో పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని మార్చి విశాఖపట్నం మన అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నంకి తరలించాలన్నటువంటి నిర్ణయం, హైకోర్టుని కర్నూలుకి తరలించాలన్నటువంటి నిర్ణయం ఈ దేశంలోనే కాదు ఎవ్వరూ కూడా ఏ నాయకుడు తీసుకోలేనంత విధంగా అంత ధైర్యంగా తీసుకున్నటువంటి నాయకుడు మన పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఇక్కడికి విశాఖకు తరలిస్తే విశాఖపట్నం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకి మూడు జిల్లాలకి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాల్ని చాలా సుందరంగా అభివృద్ధి చెందించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నానికి మెట్రో రైలు ఇవ్వాలనని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. విశాఖపట్నానికి మంచినీటి సదుపాయం కల్పించాలి, విశాఖపట్నం జిల్లాకి సాగునీరు కల్పించాలి వ్యవసాయం కోసం అన్నటువంటి ఉద్దేశంతో పురుషోత్తంపట్నం నుంచి ఇక్కడికి విశాఖపట్నంకి నీరు తీసుకురావాలనని ఆ యొక్క ప్రాజెక్టును కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం జిల్లాలో మనం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులందరూ కూడా విశాఖ వచ్చి విశాఖ సుందరాన్నిటిని కూడా ఆనందించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో విశాఖపట్నం ఈరోజు ఉత్తరాంధ్ర ముఖ్యంగా అభివృద్ధి చెందాలనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుందన్నటువంటి విషయం ప్రస్ఫుటంగా తెలుస్తా ఉంది. ఇక్కడికి క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించాలన్నటువంటి నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క జీవీఎంసీ ఎన్నికల్లో మీరందరూ కూడా విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనకున్నటువంటి 98 స్థానాల్ని 98 స్థానాలకై వార్డులకై 98 స్థానాలు 95 స్థానాలు కనీసం మీరు గెలిపించినట్లయితే విశాఖపట్నం దేశంలోనే ఆ భారతదేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతానన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉత్తరాంధ్రలో అభివృద్ధి, అటు తలసరి ఆదాయం, స్థూల ఆదాయం అన్ని విధాల సాధించాలి అని అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ యొక్క అభివృద్ధికి మీ అందరూ కూడా మనమందరం కూడా దోహదపడి కష్టపడి పనిచేస్తామనేటువంటి హామీ ఇవ్వాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇప్పటికే మీరు ఏదైతే మనం ఇక్కడ కృషి చేస్తున్నామో, జీవీఎంసీ ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామో, ఆ జీవీఎంసీ ఎన్నికల్లో మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వద్దు. మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుందాం. మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినట్టయితే దానివల్ల నష్టం కలుగుతుంది కానీ లాభం జరగదు. ఎక్కడ కూడా ఏ అవకాశం వదలకుండా, ఎక్కడా కూడా మనం పొరపాటు చేయకుండా
ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసుల్ని ఆకర్షించే విధంగా మనం వ్యవహరించి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా శాంతి కాముకులు కాబట్టి ఎక్కడ అశాంతికి గురి కాకుండా రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల సమస్య లేకుండా మన ఈ ఎన్నికలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మనం పార్టీలో చాలామంది ప్రముఖులు ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు తదితరులు జాయిన్ కావడాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనకి సభాముఖంగా ఆయనకి ఈ యొక్క మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పిఎల్ఎస్ఎన్ ప్రసాద్, బులుసు జగదీష్, టిఎస్ఎన్ మూర్తి తదితరులు, రజక సంఘం అధ్యక్షులు ముఖ్యంగా సత్యనారాయణ గారు అందరూ కూడా ఈరోజు ప్రముఖులందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వీరందరికీ కూడా ఇదే రకమైనటువంటి జాయినింగ్స్ ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా పార్టీలో చేరతారనని మీరు సోమవారం నాడు ఇంకా చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా పార్టీలో చేరబోతా ఉన్నారు. మన పార్టీకి ఇవన్నీ కూడా ఊతమిస్తాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. జామి కృపాకర్ రావు గారి నేతృత్వంలో 350 మంది ఈరోజు ఎస్సీ నాయకులందరూ కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నటువంటి పరిపాలన ఇది ఈ యొక్క జాయినింగ్స్ అన్ని కూడా మంచి సుపరిపాలనకు ఆకర్షితులై ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. తప్పకుండా మనం విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాం.